ప్రస్తుత రోజుల్లో చాలామంది బైబిల్ను లేదా బైబిల్లోని వ్యక్తులను తీవ్రంగా అవమానపరుస్తున్నారు. బైబిల్లో రాయబడినటువంటి వ్యక్తుల గురించి కించ భావనతో వ్యవహరిస్తున్నారు. వారు క్రైస్తవులైనా లేక ఏ మతానికి చెందిన వారైనప్పటికీ తప్పక దేవుని ఆగ్రహమును చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర మతాల వారే బైబిల్ గురించి తెలియక ఎక్కువగా కించపరుస్తారని మనం అనుకుంటాము. కానీ వారికంటే ఎక్కువగా క్రైస్తవులమైన మనమే ఆ పని చేస్తున్నామని గుర్తించాలి. ఏక నిత్య సర్వేశ్వరుడైన దేవుడు రక్షణ విమోచన ప్రణాళికలో భాగంగా పిత, పుత్ర, పవిత్రాత్మ అనే మూడు భూమికలను పోషించాడు. పితదేవుడు యావేగా ఒక జాతికి దర్శనమై తద్వారా యేసు అను పుత్రనామంతో జాతులన్నింటికీ విమోచన వసగుతూ పవిత్రాత్మగా నేడు మనతో జీవిస్తూ ఉన్నాడు. అయితే ప్రస్తుత కాలంలో మనకు తోడు నీడుగా ఉన్నటువంటి పవిత్రాత్మ దేవుణ్ణి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచకూడదు. ఏలైనా ఆ కాలంలో యేసుక్రీస్తు ఇలా పలికాడు, మత్తయి సువార్త 12:31. మానవులు చేయు సర్వ పాపములు దేవ దూషణములు క్షమింపబడును, కానీ ఎవడేని పవిత్రాత్మను దూషించిన ఎడల వానికి క్షమాభిక్ష లభింపదు. ప్రియ స్నేహితులారా, నేనెప్పుడూ పవిత్రాత్మను దూషించలేదే అని మనం సంబరపడుతూ ఉంటాము. కానీ ఇక్కడే మనం తెలియగా చిన్న పొరపాటు చేస్తూ ఉంటాము. బైబిల్ గ్రంథంలో పవిత్రాత్మ నింపబడినటువంటి ఎంతోమంది వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. వారిని అవమానించడం ద్వారా మనం స్వయానా పవిత్రాత్మ దేవుణ్ణి అవమానిస్తున్నామన్న విషయాన్ని మరువకూడదు. ఉదాహరణకు బైబిల్లో ఉన్న వ్యక్తులందరిలోకెల్లా పవిత్రాత్మచే అత్యంత ఎక్కువగా నింపబడినటువంటి వ్యక్తి యేసు తల్లి అయినటువంటి మరియమ్మ. గాబ్రియేలు దూత ఆమెను సందర్శించినది మొదలుకొని ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలైంది. అందుచేత ఆమె ఎక్కడ ఉన్నా పవిత్రాత్మ దేవుడు అక్కడే ఉన్నాడు. మరియమ్మ ఎలిజబెత్ అమ్మను సందర్శించినప్పుడు ఆమెతో పాటు ఆమె కడుపులో ఉన్నటువంటి యోహాను కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డారు. అలాగే శిష్యులతో కలిసి మరియ తల్లి ప్రార్థిస్తూ ఉండగా పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో శిష్యులపై దిగివచ్చాడు. నాడు పరిసయ్యులు, సద్దుసీయులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా యేసును అన్ని విధాలుగా తిట్టారు, అవమానించారు, దూషించారు. కానీ ఒక్కచోట కూడా యేసు తల్లి అయినటువంటి మరే తల్లిని దూషించడం కానీ ప్రస్తావించడం కానీ చేయలేదు. కానీ నేడు మనం అలా చేస్తే నాటి ధర్మశాస్త్ర బోధకులకైనా క్షమాపణ ఉంటుందేమో కానీ మనకు ఉండదు. అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా కొందరు మహమ్మద్ ప్రవక్త గారిని పవిత్రాత్మ అని ప్రబోధిస్తూ ఉంటారు. ఇది కూడా వారికి ఎంత మాత్రమూ సమంజసనీయం కాదు. బహుశా వారికి బైబిల్ పట్ల అవగాహన సరైనదిగా లేక ఆ విధంగా అని ఉండవచ్చు. కనుక వారికి చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇంకా గమనించినట్లయితే యేసు ప్రభువు మరియ గర్భాన పవిత్రాత్మ దేవుని ప్రభావం వలన జన్మించాడు. అలాగే మనం అర్పిస్తున్నటువంటి దివ్య పూజలో సైతం పవిత్రాత్మ ప్రభావం చేత అప్పద్రాక్ష రసంలో నిజమైనటువంటి యేసుక్రీస్తు శరీర రక్తములుగా మారుతున్నాయి. వాటిని అమంగళంగా స్వీకరించడం ద్వారా కూడా పవిత్రాత్మ దేవుని మనం అవమానపరుస్తున్నామని గుర్తించాలి. అలాగే పునీత పౌలు గారు కూడా ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి. ఆయన వ్యభిచారం చేశాడు అంటూ క్రైస్తవుల్లోనే ఒక వర్గం వారు ప్రచారం గావించడం మనం ఈరోజుకి చూస్తున్నాము. యేసుక్రీస్తు శిష్యుల గురించి కానీ ఆయన తల్లి గురించి కానీ పవిత్రాత్మ దేవుని గురించి కానీ ఎప్పుడూ తెలిసి తెలియక పొరపాటుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడే వారికి ఒకటికి రెండు సార్లు చెప్దాం, అలాగే వారి కొరకు ప్రార్థించుదాం, అలాగే దివ్య పూజలో మనము దివ్య ప్రసాదాన్ని మంగళకరంగా స్వీకరించుదాం. అంటే దివ్య ప్రసాదం స్వీకరించడానికి ఒక గంట ముందు ఉపవాసం ఉండాలి, అలాగే మనం ఎటువంటి చావైన పాపాలు చేసి ఉండకూడదు, అలాగే నిజమైనటువంటి యేసుక్రీస్తు దివ్య అప్పం ద్వారా మనలోకి వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలగాలి, లేకపోతే దానికి అర్థం లేదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించుదాం. థ్యాంక్ యూ. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.